నూట ముప్పై నూట యాభై రూపాయల కిలో వరకు కాసుకుంటున్నాం. కాబర్ రేట్ కిరాయిలు ఏంటో పోసుకుందాం అంటే జాగ్రత్త దొరకలేదు. కాబర్ కిరాయిలు వస్తున్నాయి. సుతిలి కొరకు వస్తున్నాయి. మళ్ళీ ఎండి అన్నీ నానిపోతున్నాయి. ఎండ కుప్పలు అన్ని నానిపోతున్నాయి. అక్కడ జాగ్రత్త జాగ్రత్త దొరకలేదు. ఎండ పోదామంటే మోడీ ఏం పోతాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు. ఈ రెండు మూడు రోజుల నిర్ణయం తీసుకొని రైతులకు లాభం చేసినట్టు మాట్లాడాలి కేసీఆర్. లేకపోతే ధర్నా చేస్తాం మొత్తం. మీ పేరు? ఆయన ఏమో మరి అంత బానే ఉంది అంటున్నాను, అందుకే రైతుల దగ్గరకు వచ్చి కనుక్కుందామని. అదే మొత్తం వల్కలేదే చూస్తున్నాం కదా పాపం. ఇంకా మొత్తం కొనేదే తక్కువ కాదు. నిర్ణయం తీసుకోకపోతే ఆయన గురేసే సమయం వచ్చిందిలే. ఎక్కడ పోతాడు చూపండి. మధ్య మొత్తానికి ఇక 20 రోజులు అయితే ఇక్కడ మళ్ళీ చూస్తలేదు. కొంచెం మనం ఎంకరేజ్ చేయండి.
రెండోది ఆర్థిక సమస్య. ఇప్పుడు ఇది అర్జెంట్ కొనాలంటే ఏంది చేయాల్సింది? అత్యవసర పరిస్థితి చావు బతుకుల మధ్య ఎన్ని రోజులు కాంట పెట్టక ఎందుకు ఆపేరు మధ్య వర్షాలు పడుతున్నాయని మరి ఎట్లా వర్షాలు పడుతున్నాయని కాంట పెట్టకపోతే అది తడిసి మొలకెత్తవాటి మళ్ళీ ఆడ కూడా ఇచ్చేస్తున్నారట కదా ఆడ మళ్ళీ ఇదని చెప్పి రెండు రెండు కిలోలు మూడు కిలోలు తీసేస్తున్నారు వాళ్ళేమో కట్ చేస్తాం అన్ని చెక్ చేసుకున్నావు నువ్వు కాంట వేసుకున్నావు అయిపోయింది ఇంకా రైతు బాధ్యత అయిపోయింది ఎక్కువైనా తక్కువైనా వాళ్ళదే కదా బాధ్యత రైతు జోకి ఇచ్చి పట్టి వేసినాక ఇంకా నువ్వు అది బాగు చేసుకుంటా బాగా కాపాడుకుంటావు అనేది బిల్లర్ బాధ్యత అనేది నీ బాధ్యతనే కదా మరి రైతుల దగ్గర దానివల్ల టూ త్రీ డేస్ ఇక్కడనే సంచులు ఆగిపోయాయి తార్పాల్ ఇండ్లు నువ్వే కదా పెట్టుకోవాల్సింది కొనుక్కున్నైనా పెట్టుకోవాలి కదా రైతులు కాదు కదా రైతు కాంట్ వేయంగానే రైతు బాధ్యత అయిపోయింది నువ్వు చిట్టు ఎప్పుడైతే ఇచ్చి నేను చెప్తున్నా గ్రామంలో రైతులకైతే అవగాహన కల్పించాలి కేంద్రాలు ఓపెనింగ్ ఎమ్మెల్యేలు వచ్చి టెంకాయలు కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ చివరి కింద వరకు కొంటా కొంటా అన్నాడు కదా ఇప్పుడే ఒక్క కింద కూడా కొనను రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీట్కి వెళ్ళి కళ్ళం దగ్గర మేమే కాంగ్రెస్ పార్టీ అని వచ్చిండు ముట్టుబట్టారా నేను తెలుసా చూసారా నేనెవరు బాగా ఇప్పుడు మోడీ కొంటలేడు ఇద్దరు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి వాళ్ళు తప్ప ఎవరు కొంటారు వాళ్ళే కదా కొన అంతే కదా అన్నా సంచులు నింపినాక కూడా సంచులు మళ్ళీ లారీ లెక్క దాకా రైతులేదంట బాధ్యత కొత్త రూల్స్ ఇవన్నీ ఒక్క సంచి నడిచిపోతే మొత్తం ట్రిప్పులు మొత్తం అమౌంట్ మొత్తం కట్ చేస్తారు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.